టెన్ లేవు కదా చాలా ఉన్నాయి ఆ 9 10 నా అది ఎక్కడ నంబర్ బాబుకి బెస్ట్ ఫ్రెండ్ స్టాప్ చేయిస్తున్నాను కదా I want to eat you, Gigi. Manavaru, ego da danta. Netu ma netu netu. హలో అండి, వెల్కమ్ టు జేఎస్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను స్వర్ణ మౌనిక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. హోప్ఫుల్లీ మీరు బాగున్నారని అనుకుంటున్నాం. ఫ్యూ డేస్ నుంచి నేను ఒక్కదాన్నే సపరేట్గా వేరే రూమ్లో పడుకుంటున్నాను. ఎందుకంటే మేము బాబుకి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయించడానికి అని చెప్పి చూస్తున్నాము. 4 ఇయర్స్ నుంచి నాకు అసలు సౌండ్ స్లీపే లేదు. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎవ్రీడే మధ్యలో ఖచ్చితంగా లెగుస్తూనే ఉంటాను, 1 or 2 times అట్లీస్ట్. స్లీపింగ్ ప్యాటర్న్తో పాటు నా స్టైల్లో కూడా చాలా మార్పు వచ్చేసింది. వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేవి అండ్ నాకు ఈజీగా ఉండే డ్రెస్సింగ్ స్టైల్నే నేను చూస్ చేసుకున్నాను. కాకపోతే నాకు ఇంకా చుడిదార్ మీద చాలా బెంగ్ వచ్చేసింది, అందుకనే ఇండియా నుండి కొన్ని టాప్స్ ఆర్డర్ చేసుకుని తెప్పించుకున్నాను. మామూలుగా అయితే నేను బయటకు వెళ్ళేటప్పుడే రెడీ అవుతాను, ఇంట్లో ఉన్నప్పుడైతే స్పెషల్గా ఏముండను, చాలా క్యాజువల్గా ఉంటాను. నేను ఫస్ట్ టైం టాప్ వేసుకున్న రోజు పాప నన్ను చూసి, మామీ ఈజ్ ఇట్ యువర్ కుకింగ్ డ్రెస్ అంది. అసలు నేనైతే షాక్ అయ్యాను, ఏంటి నా టాప్ ఆప్రాన్ లాగా కనిపించిందా పాపకి అనిపించి ఇంకా ఇండియన్ వేర్ అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. అదొక రీజన్ అయితే. ఇంకొకటి వచ్చేసి బాబుకి ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నా కదా బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయిస్తూ, సో బాబుకి అలవాటు అయిన డ్రెస్లో కాకుండా వేరే స్టైల్లో ఉండి బాబుకి కంఫర్టబుల్గా ఉండకుండా ఉండేలాగా చూద్దామని చెప్పి వేసుకుంటున్నాను. ఈ ఫ్యూ డేస్ నుంచి అయితే పిల్లల కోసం వెయిట్ చేయకుండా నా వరకు నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయి డే బిగిన్ చేస్తున్నాను. నేను వేరే రూమ్లో పడుకుంటున్నా కాబట్టి బాబు నాతో పాటలు ఇవ్వట్లేదు, లేకపోతే నాతో పాటే లేచి నేను చేసే ప్రతి పని చేస్తా అంటాడు. పిల్లలు లేచేలోపు కొన్ని పనులు చేసేసుకుంటాను, వాటిలో ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టడము ఇట్లాంటి చిన్న చిన్న వాటిని అన్నిటినీ కవర్ చేసేస్తాను. ఎవ్రీ మార్నింగ్ నాకు ఇష్టమైన పార్ట్ ఏంటో తెలుసా, ఇట్లా బాబుని హగ్ చేసుకోవడం. చాలా బాగుంటుంది. పాపని కూడా ఇంతకు ముందులాగే హగ్ చేసుకునేదాన్ని. పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా, కొంచెం కొన్ని వీళ్ళు పెద్ద అయిపోతుంటే కొన్ని మూమెంట్స్ మిస్ అయిపోతాము, అందులో ఎత్తుకోవడం ఒకటి. నాకు ఎందుకు చేసి స్టిక్కర్స్ తీస్తున్నావు? స్టిక్కర్స్ అంటే ఎంత ఇష్టమో. ఆ గ్లూ పోయే వరకు అతికిచ్చిన వాళ్ళు అతికిచ్చినట్టే ఉంటారు. స్టిక్ చేయడం తీయడం, స్టిక్ చేయడం తీయడం. టీత్ ఓకే. హే గూగుల్, ప్లే బ్రషింగ్ టీత్ సాంగ్స్ బై డేవ్ అండ్ డేవా. పిల్లలకి నేర్పించే కొన్ని విషయాలు నా అంతటి నేను నేర్పించేదానికంటే రైమ్స్ పెడితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి అనిపిస్తుంది నాకు, అందుకని కొన్నిటిని అయితే అలా ట్రై చేస్తాను. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసేటప్పుడు మన బాడీలో చాలా చేంజెస్ అవుతాయి, సో మనల్ని మనం హెల్తీగా ఉంచుకోవడానికి మనము మంచి డైట్ తీసుకోవాలి. అది కాక నేను వెయిట్ చెక్ చేసుకుంటాను కదా ఎవ్రీడే, సో నా వెయిట్లో కూడా కొంచెం ఇంక్రీజ్ ఉంది. అది ఒకేసారి పెరిగినప్పుడు తగ్గడం కంటే పెరుగుతున్నప్పుడే గ్రాడ్యువల్గా కంట్రోల్ చేసుకుంటూ తగ్గించుకోవడం బెటర్. అందుకని చెప్పి ఫుడ్ కట్ చేసుకోకుండా హెల్తీ ఫుడ్ని ఆ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవడం చాలా మంచిది. నా గురించి అయితే నేను బాగానే కేర్ తీసుకుంటున్నాను, కానీ బాబు విషయానికి వచ్చేసరికి అయితే చాలా బెంగ పెట్టుకున్నాడు. సెపరేషన్ యాంగ్జైటీ అంటారు కదా, నన్నైతే అస్సలు వదిలిపెట్టట్లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు, ఏ పని చేసుకునివ్వట్లేదు, ఎత్తుకోమనే అడుగుతున్నాడు. ఈ ఫేజ్ ఆల్రెడీ నాకు పాపతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎంత విసిగిచ్చినా సరే, ఎంత ఏడ్చినా సరే కోప్పడకుండా మ్యాక్సిమం ఓదార్చడానికే ట్రై చేస్తున్నాను. ఇలాంటి ట్యాంట్రమ్స్ అనేవి ఈ టైంలో పిల్లల్లో చాలా కామన్గా ఉంటాయి. మమ్మీ నిన్ను తిట్టిందా?
Your mom is called you, Chacha? Your dad is called you? Robal ke bete. Robal ke nana. Nettu, alku nettu. పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఓదారుస్తూ ఉండడం కంటే వాళ్ళని ఏదో ఒక దానిలో ఎంగేజ్ చేసి బిజీగా ఉంచడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్. మేమైతే అందరము ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చి బాబుని బిజీగా ఉంచడానికే ట్రై చేస్తున్నాము. మేమే అనుకుంటే పాప కూడా మాకు కోఆపరేట్ చేస్తుంది అన్నమాట. బాబు ఏడుస్తున్నప్పుడు బాబుని నవ్వించడానికి ఏదో ఒక విధంగా ట్రై చేస్తూ ఉంది. టీవీలో చూసిన రైమ్స్ అన్నిటికీ ఇప్పుడు యాక్షన్. టెన్ ఇన్ ద బెడ్ రైమ్ తెలుసా? సో అది ఇప్పుడు కూర్చుంటానరా, అక్కడ టెన్ లేవుగా, చాలా ఉన్నాయి మరి. లేదు, ఎక్స్ట్రా ఉన్నాయని చెప్తున్నాను నేను. కౌంట్ చేసావా, ఎన్ని ఉన్నాయో కౌంట్ చెయ్యి. బ్రెస్ట్ ఫీడింగ్ ఆపక ముందు పిల్లలకి రోజు ఆఫ్టర్నూన్ పాలు తాగేసి పడుకోవడం అలవాటు కదా. కానీ ఇంకా అది ఆపించాలి అని చూసినప్పుడు వాళ్ళు ఒక పట్టాన్ని నిద్రపోరు. అందుకని చెప్పేసి రోజుకి ఏదో ఒక డిఫరెంట్ యాక్టివిటీ ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేసి వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేలాగా చూసి అప్పుడు నిద్రపుచ్చుతున్నాను. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మదర్కి బేబీకి మధ్యలో ఉండే ఒక సెన్సిటివ్ బాండ్. సో అది దూరం చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు కదా. సో అది మనము చాలా హెల్దీ వేలో వాళ్ళకి దూరం చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడానికి నేను ఇద్దరికి టూ డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అయ్యాను. ఎవ్రీ కిడ్ ఈస్ డిఫరెంట్ కదా. సో నేను చెప్పేవి అందరికీ హెల్ప్ అవ్వకపోవచ్చు, బట్ వన్ ఆర్ టూ పాయింట్స్ అయినా యూజ్ అవుతాయి. సో అందుకని దానికంటే ముందు నేను ఒక విషయం అయితే కామన్గా చెప్పాలనుకుంటున్నాను. మనం ఎలాంటి టిప్స్ ఆర్ ఎలాంటి మెజర్స్ తీసుకున్నా సరే కొన్ని జాగ్రత్తలు అనేవి కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో దట్ మన హెల్త్ని మనం కాపాడుకుంటాము అండ్ పిల్లల్ని కూడా బాగా చూసుకోవడానికి ఉంటుంది. అండ్ తప్పకుండా వాళ్ళకైతే ఆ కంఫర్ట్ అనేది మనం ఇవ్వాలి, విసుక్కోకూడదు వాళ్ళని ఏ పాయింట్లో కూడా. బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి అని అనుకుని డిసైడ్ అయిన తర్వాత ఒకేసారి స్టాప్ చేస్తే అదంత మంచిది కాదు. సో లంప్స్ లాగా ఫామ్ అయ్యి చాలా ప్రాబ్లం అవుతుంది, పెయిన్ రావడం కానీ అట్లాంటివి. సో నేను ఇద్దరికి కూడా గ్రాడ్యువల్గానే తగ్గించాను. లైక్ 5 times ఇచ్చే అలవాటు ఉంటే డేలో దాన్ని ఒక 3 times మార్చి, మళ్ళీ ఒక 3 days అయిన తర్వాత 1 time మార్చి, ఆ తర్వాత ఇంకా కంప్లీట్గా మార్చేలాగా. ఇంకొకటేమో టైం తగ్గించుకోండి. ఇప్పుడు ఒక 15 minutes సాగే బేబీకి ఒక 10 minutes, ఆ తర్వాత ఒక 5 minutes అట్లాగా తగ్గించుకుంటూ కూడా రావచ్చు, అదొక వే. సో నాకైతే ఎక్కువ నైట్ టైమ్ వీళ్ళు బాగా అటాచ్ అయి ఉంటారు. డే టైం అంతా బిజీగా పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి బయటకైనా తీసుకెళ్ళొచ్చు. వాళ్ళు ఏదైనా అడిగితే డైవర్ట్ చేయొచ్చు నేను అని. వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా ఇవ్వడం కానీ తినడానికి, ఆర్ ఏదైనా టీవీ షో పెట్టడం కానీ అట్లాంటివి ఏదో ఒకటి చేయొచ్చు. కానీ నైట్ టైం అయితే ఇంకా మనము పెద్దగా లెగలి మలసిపోయి టైర్డ్ అయిపోయి పడుకుంటాము. వాళ్ళకు కూడా ఇంకా నైట్ ఇంకా కొంచెం ఎక్కువ కంఫర్టబుల్గా ఉండాలి అని ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు. సో ఆ టైంలో అవాయిడ్ చేయడం కష్టం అవుతుంది. అందుకని చెప్పి నేను నైట్ వేరే రూమ్లోనే పడుకుంటాను వాళ్ళు కంప్లీట్గా మర్చిపోయే వరకు. పాపకైతే నేను ఎలాంటివి ఫాలో అయ్యానంటే, అప్పట్లో పాప బూబూ రైమ్స్ చూసి కొంచెం బాగా రియాక్ట్ అయ్యేది. వాళ్ళకి దెబ్బ తగిలితే తను ఫీల్ అవ్వడము అయ్యో అని చెప్పి అట్లాగా అలా గమనించాను నేను. సో మూసాంబరం అని చెప్పి ఒకటి తెప్పించుకున్నాను అనమాట. అది అప్లై చేసి బూబు వచ్చింది అని చెప్పాను. సో ఇంకా తను నాకు బూ దెబ్బ తగిలింది అనుకొని ఇంకా ఇంకా నన్ను అడగలేదు. అడిగినప్పుడల్లా నేను అట్లా బూబు వచ్చింది నాకు అని చెప్పేసరికి ఓకే ఇంకా మమ్మీకి బాగోలేదు అని చెప్పి తనే మెల్లిమెల్లిగా డే టైమ్ బయటకు తిప్పి అట్లా అవాయిడ్ చేసేదాన్ని. ఇంకా నైట్ ఆ టైంలో మా హస్బెండ్ అండ్ అత్తయ్య ఉన్నారు. సో వాళ్ళు చూసుకునే వాళ్ళు అన్నమాట. అండ్ పైగా అప్పుడు నేను ప్రెగ్నెంట్, నిలియం ఉన్నాడు. సో అందుకని చెప్పి ఇంకా కంపల్సరీ అయిపోయింది పాపకి అప్పుడు తప్పకుండా మానిపించాల్సిన పరిస్థితి వచ్చేసి అట్లా మానిపించాము. బాబుకి అయితే నేను అట్లా చేయలేదు, ఎందుకంటే వాడు రైమ్స్ చూస్తాడు కానీ నేను చెప్తే నమ్మడు. సో
అది అసలు వాడి దగ్గర వర్కౌట్ అవ్వదని చెప్పేసి నేను గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ వచ్చానన్నమాట. మార్నింగ్ అసలు ఇవ్వడం ఆపేసాను, ఆపేసి జస్ట్ నైట్ ఒక్కటే ఇచ్చేదాన్ని. ఆ తర్వాత కొన్ని డేస్ ఆగిన తర్వాత ఇంకా నైట్ వేరే రూమ్ లో పడుకొని జాన్కి ఇచ్చేసాను. ఇంకా జాన్ మొత్తం వాళ్ళని నిద్రపుచ్చడం అంతా నైట్ టైమ్. సో అట్లాగా బట్ ఇంకా స్టిల్ మానలేదు, గుర్తొస్తూ ఉంటుంది. కంప్లీట్గా పాప అయితే మర్చిపోవడానికి 1 మంత్ పట్టింది. మానేయడం అయితే ఒక 2 or 3 డేస్లో ఇంకా మానేస్తారు, బట్ వాళ్ళది తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. సో అట్లాగా ప్రస్తుతానికి బాబు అది గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తున్నాడు, అందుకని కొంచెం క్రాంకీగా ఉంటున్నాడు అనమాట. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఆపడానికి రైట్ ఏజ్ అట్లా ఏం ఉండదు, అది మన కంఫర్ట్ని బట్టి అనమాట. ఆ మిల్క్ సోర్స్ అనేది వాళ్ళకి కనిపించకూడదు అనమాట. అది కనిపిస్తే మళ్ళీ వాళ్ళకి ట్రిగర్ అవుతుంది ఇంకా తాగాలి అని చెప్పేసి. అండ్ సీజన్ కూడా చాలా ఇంపార్టెంట్. చలి స్టార్ట్ అయిందంటే బయటకు తీసుకెళ్ళలేము, చాలా కష్టం అవుతుంది. ఇంకా అదొకటి చూసుకున్నాను నేను పాపకి. చలికాలంలోనే మానిపించాల్సి వచ్చింది కానీ, బట్ సంహౌ మరీ బయటకు తీసుకెళ్లకుండా ప్లే గ్రౌండ్స్లో ఆడిపించడము, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అప్పుడు. సో ఆ ఇండోర్లోనే కొంచెం అటు ఇటు తిప్పేసి అట్లాగా డైవర్ట్ చేసేదాన్ని. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మనము కంఫర్టబుల్, బేబీకి కొన్ని కంఫర్ట్ పొజిషన్స్ ఉంటాయి కదా, సో మనం ఆ పొజిషన్లో కూర్చున్నా నిద్రపోయినా వాళ్ళకి వచ్చి మిల్క్ తాగడం అలవాటు ఉండేవి. సో ఆ కంఫర్టబుల్ పొజిషన్స్ అనేవి అవాయిడ్ చేయాలి వాళ్ళకి. మనము రిలాక్స్ అయినట్టు అట్లాగా బేబీ మిల్క్ తాగే పొజిషన్లో వాళ్ళకి కనిపించామంటే మళ్ళీ వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది. మదర్ ఒక్కళ్ళే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి అనేది కొంచెం కష్టం అవుతుంది. హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తూ బేబీని నైట్ టైం వాళ్ళు చూసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఫుల్ నిద్ర కూడా పోవచ్చు మనం హ్యాపీగా. అప్పటిదాకా అసలు బేబీతో నిద్ర ఉండదు కదా, మధ్య మధ్యలో బ్రేక్స్ అవుతూ సౌండ్ స్లీప్ అనేది చాలా మిస్ అయిపోతాము. ఈ మధ్యనే కాస్త పడుకుంటున్నాను నేను బాగా. సో నేను ఫాలో అయిన మెజర్స్ అయితే అంతే, జస్ట్ చాలా సింపుల్, ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజరే ప్రాక్టీస్ చేశాను. సో అదండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్, అండ్ మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పేరెంటింగ్ రిలేటెడ్ కంటెంటే ఉంటుంది. నేను కిడ్స్కి ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను, ఎట్లా చేస్తున్నాను అలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి, ఇంకా కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.